హలో, నమస్కారం అండి. నా పేరు లక్ష్మి. క్రితంలో కొన్ని సూచనలు అవి ఆరోగ్యపరంగా చెప్పి ఉన్నాను. ఇప్పుడు మరలా కొన్ని సమస్యల గురించి మీతో మీ ముందు ఉంచబోతున్నానండి. తర్వాత ఇకపోతే మా పెద్దవాళ్ళు పూర్వీకులు చెప్పిన కొన్ని ఆరోగ్య సమస్యలు, వాటి యొక్క నివారణ ఉపాయాలు కూడా కొద్దిగా నాకు తెలిసినంత వరకు మీతో పాలు పంచుకోవాలని అభిలాష. అందుకని మీ ముందుకు వచ్చి నేను తెలియపరుస్తున్నాను. ఇకపోతే ప్రొస్టేట్ వాపులు, ప్రొస్టేట్ గ్రంథి వాపు, దాని సమస్యల మీద కొంచెం మాట్లాడదలుచుకున్నాను మీతోటి. ప్రొస్టేట్ గ్రంథి వాపు ఎందుకు వస్తుంది, దేనికి వస్తుంది, తర్వాత దానికి తీసుకోవాల్సిన కొద్దిగా తగుపాటి మనకు తెలిసినంత వరకు జాగ్రత్తలు ఇవి మీ ముందు ఉంచదలుచుకున్నానండి నేను. తర్వాత ఇకపోతే ఈ ప్రొస్టేట్ గ్రంథి వాపు ఎందుకు వస్తుంది అని చెప్పాలంటే, మన జీవన విధానంలో ఉండే ఆరోగ్యాలు, సక్రమమైన ఆహారం భుజించటము, ఇట్లాంటివి కొన్ని లోపతాపాల వల్ల కూడా ఇట్లాంటివన్నీ కూడా సంభవిస్తూ ఉంటాయి. ఒత్తిళ్ల వల్ల, తర్వాత ఆహారం జీర్ణం కాక ఇన్ఫెక్షన్ల వల్ల, తర్వాత గడ్డకూరలు, మాంసాహారాలు ఎక్కువ తీసుకున్నందువల్ల ఇట్లాంటి వాటి మీద కూడా ఇట్లాంటి సమస్యలన్నీ కూడా వస్తుంటాయి. యూరిన్ ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. ముఖ్యంగా ఏమనగా, ఈ ప్రొస్టేట్ గ్రంథి వాపులు అవన్నీ తగ్గటానికి, అసలు ఆ సమస్య రాకుండా ఉండటానికి కొన్ని సూచనలు నేను ఇస్తూ వస్తున్నానండి. తర్వాత ఇకపోతే ముడి బియ్యం ముఖ్యంగా వాడుకోవటము, ముడి కందిపప్పు, ముడి బియ్యము, ముడి కందిపప్పు తీసుకొచ్చుకోవటము, ఎక్కువగా నెయ్యి వేసుకోవటము, ఆ ముడి కందిపప్పు భోజనం పలచగా చేసుకొని భోజనం చేయటము, పొట్లకాయ, సొరకాయ, తర్వాత బూడిద గుమ్మడికాయ అట్లాంటివన్నీ తీసుకొచ్చుకొని కూరల్లో వండుకొని చక్కగా, తిరగమాత కూరలు వండుకొని, పచ్చికరివేపాకు, కొత్తిమీర ఇట్లాంటివన్నీ కూరల్లో వేసుకొని ఫ్రీగా మోషన్ అయ్యేటట్టు భోజనం మనం భుజించి ఆ లూబ్రికేషన్ జరిగేటట్టు కడుపులో ఇవ్వాలి అట్లా భోజనం చేస్తూ, తర్వాత కొద్దిగా ఫైబర్ ఉండే పదార్థాలు, ఎక్కువ ఫైబర్ లేకుండా కొద్ది లైట్గా ఫైబర్ ఉండే పదార్థాలు కూడా సేకరణ చేసుకోవటము, తర్వాత శనగలు ఉంటాయి అవన్నీ నానబెట్టుకుని కొంచెం మొలకలు పెట్టిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కింద, మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ కింద కొద్దిగా పెసలు మూట కట్టుకుని మొలకలు ఎత్తిచ్చిన పెసలు, తర్వాత ఉలవ గుగ్గిళ్ళు కొంచెం తగ్గుపాటి ఉలవ గుగ్గిళ్ళు, తర్వాత శనగగుగ్గిళ్ళు అట్లాంటివి మనం తీసుకోవటము, ఇట్లాంటివి చేసుకుంటూ ఉండాలి. తర్వాత వెల్లుల్లిపాయలు, ఆహారంలో వెల్లుల్లిపాయలు వాడకం మంచిదండి. భోజనంలో ఒక వెల్లుల్లిపాయ పైన ఉల్చేసేసి వేడి భోజనంలో ఒక పచ్చి వెల్లుల్లిపాయ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నట్టయితే కూడా ఈ అధికంగా వచ్చే ఆ గుంట్లో వచ్చే వాత లక్షణాలు కూడా కొన్ని కంట్రోల్గా ఉంటూ ఉంటాయండి. తర్వాత ముఖ్యంగా ఏంటంటే, ఈ ప్రొస్టేట్ వాపు గ్రంథి వాపులు రాకుండా ముందుగా జాగ్రత్త పట్టాలంటే ముఖ్యంగా బూడిద గుమ్మడికాయ అండి. బూడిద గుమ్మడికాయ మీరు వెళ్ళి ఫ్రెష్ గుమ్మడికాయ తీసుకొచ్చుకొని, లేతగా చక్కగా ఉండే గుమ్మడికాయని తీసుకొచ్చుకొని దాన్ని చక్కగా నాలుగు భాగాలు కోసి వారంలో ఒక 3 సార్లు కానీ 8 సార్లు కానీ ఆ ముక్క తీసుకొని చక్కగా రసం తీసుకోండి. 1 ఔన్స్ రసం తీసుకోండి. 1 ఔన్స్ రసం తీసుకొని షుగర్ ఉన్న వాళ్ళు కనుకైతే, షుగర్ లేకుండా ఉత్త రసమే తీసుకోండి, షుగర్ లేని వాళ్ళు కనుకైతే కొంచెం కండ చక్కెర కలుపుకొని వారంలో 1-3 సార్లు మీరు బూడిద గుమ్మడి రసం తీసుకొని డైరెక్ట్గా హాయిగా తాగండి. తాగితే అది చాలా మీకు ఉపయోగపడుతుంది. తర్వాత ముల్లంగి కూడా మంచిదండి. ముల్లంగి లేత ముల్లంగి తీసుకొచ్చుకోవటము, కూర వండుకోవటము, ఆ కూర భోజనంలో వేసుకోవటం తింటాం, అది ఒకటి చెయ్యండి. తర్వాత ఇకపోతే పొన్నగడ్డి కూర, చక్కగా పొన్నగడ్డి కూర తీసుకురావటం, శుభ్రంగా కడగటం, ఓ బాగా బాయిల్ చేసి చక్కగా పొడి కూరలాగా వండుకోవటం, ముడి బియ్య పన్నాల్లో బాగా నెయ్యి వేసుకొని కలుపుకొని ఈ పొన్నగడ్డి కూర పెట్టుకొని హాయిగా తినండి. హాయిగా ఒంటికి చాలా మంచిది కూడా, మీకు చాలా మంచిది. లేత తోటకూర, కొయ్య ఇది పెరుగు తోటకూర అని అమ్ముతారండి, కాడలు ఉంటాయి బాగా లావుగా కాడలు, అట్లాంటి కాడల కూర తీసుకొచ్చుకొని తరుక్కొని భోజనంలో పెట్టుకొని తిన్న పీసు పదార్థం మీకు ఉపయోగపడుతుంది. తర్వాత ఇకపోతే ఇట్లాంటి కడుపులో లూబ్రికేషన్లు అట్లాంటివి కూడా బాగా ఫ్రీ మోషన్ అవటానికి కూడా ఇవి దోహదపడతాయండి. మీకు పెసరపప్పు చల్లుకోవటం, కూర చేసుకోవటము అట్లాంటివి చేయండి. దుంప కూరలు అవన్నీ అవాయిడ్ చేయండి. చామ దుంపలు, బంగారు దుంపలు ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేయండి. మళ్ళీ కంద తీసుకోండి. కంద చక్కగా తీసుకొని వండుకోండి. కంద చక్కగా వండుకొని నెయ్యితో వండుకోండి చక్కగా. కూర అల్లం పచ్చిమిర్చి వేసి కంద పచ్చికరివేపాకేసి లైట్ పప్పులు ఎక్కువ వేయొద్దు. వాసనకు వేసామంటే వేసాం, ఆవాలు, 2 జీలకర్రలు, కొద్ది మినప్పప్పు, ఊరికే శనగపప్పులు ఇన్ని పోసి ఇంత కూర వండుకొని ఇవన్నీ చెయ్యొద్దు. ఉబ్బరం వస్తుంది, గ్యాస్ ఉబ్బరం అన్ని తయారవుతాయి. మళ్ళీ పక్కనే కంద కూర మంచిది, కంద మంచిది, తీయటి కంద, తీయ కంద
చక్కగా తెచ్చుకొని ఉడకబెట్టుకొని బాగా కూర చేసుకొని పచ్చికరివేపాకు కొత్తిమీర వేసి కొద్దిగా ఆవాలు జీలకర్ర పోపు ఆవు నెయ్యి తొట్టరగా మత పెట్టుకొని మెత్తగా చక్కగా కూర వండుకొని అందులో హాయిగా దించిన తర్వాత నిమ్మరసం పెట్టుకొని ముడి బియ్య పన్నంలో హాయిగా అంత కొంద కూర వేడి వేడిగా పెట్టుకొని చక్కగా చారు తయారు చేసుకొని భోజనం చేశారంటే హాయిగా ఉంటుంది, మజ్జిగ దాటింది హాయిగా. ఇవి చెయ్యండి చేస్తే ఈ తర్వాత ఈ బూడిద గుమ్మడి మీద చెప్పదలుచుకున్నాను ఇంకా కొన్ని విషయాలు. ఈ టౌన్స్ తాగటం, చక్కగా బూడిద గుమ్మడి తీసుకొచ్చి సన్నగా ముక్కలు తరిపి కూటులాగా తయారు చేసుకోవడం, కందిపప్పులోను పెసరపప్పులోను వేసుకొని కూటులాగా తయారు చేసుకొని భోజనంలో వేసుకొని తినటం అది ఎంతో ఉపయోగకరం, ఎంతో ఉపయోగకరం. ఈ బూడిద గుమ్మడి బాగుంటుంది కూడాను. తర్వాత అట్టగే ఆ బూడిద గుమ్మడి సాంబార్ కానీ బూడిద గుమ్మడికాయ మజ్జిగ పులుసు కానీ ఇట్లాంటివన్నీ చేసుకుని ఆహారంలో సేవన చేసినందువల్ల దీని యొక్క ఉపయోగాలు, బూడిద గుమ్మడి ఉపయోగాలు స్త్రీలకు కానీ పురుషులకు కానీ చాలా బాగున్నాయండి. ముఖ్యంగా పురుషులు తీసుకోవాల్సిన విధానం కూడా బూడిద గుమ్మడి కానీ ముల్లంగి కానీ మీ ఆహారంలో కంపల్సరీ చేర్చుకోండి. ఏదైనా నిమ్మ వస్తుంది అదేమంటే వెల్లుల్లి వాడండి భోజనంలో, భోజనంలో వెల్లుల్లి పోయి వాడారంటే ఈ నిమ్ములు అవి కూడా ఫస్ట్ కంట్రోల్లో ఉంటాయి, హాయిగా కూడా ఉంటుంది. అది ప్రొస్టేట్ సమస్యలు వీటి గురించి కూడా ఈ ఆహారాలు తీసుకున్నందువల్ల బాగుంటుంది. తర్వాత టమోటాలు తర్వాత తీసుకోకుండా ఉండండి. టమోటాలు ఒకటిను పాలకూర రెండు కలిపి వండి తినద్దు, టేస్ట్ కోసమని వండి తినద్దు, అవి అవాయిడ్ చేయండి, విడివిడిగా వండుకొని తినండి. ఎక్కువ ఈ ప్రొస్టేట్ వాపులు యూరిన్లో బ్లాడర్లో రాళ్ళు ఇట్లాంటివి ఉన్నవాళ్ళు ఆ టమోటాలు ఎక్కువ మానేసేయండి, ఎక్కువ తినద్దు. గడ్డకూరలు తినద్దు. లేసుగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు తీసుకోవటం, ఫ్రీ మోషన్ అవ్వటానికే అవకాశం చూసుకో భోజనంలో. భోజనంలో ఫ్రీ మోషన్ అవ్వటానికి ఏ పదార్థాలు తింటే మనకు కూరుతున్నది, ఏ పదార్థాలు తింటే మనకు ఫ్రీ మోషన్ అవుతున్నది, ఏ పదార్థాలు తింటే మనం తేలిగ్గా ఉండగలుగుతున్నామని మనకు తెలుస్తుంది. మనకు కొన్ని తెలుస్తాయి, అవాయిడ్ చేయ కొన్ని పదార్థాలు కొంతమందికి సెట్ కావు, గోధుమ పిండి కొంతమందికి అందరికీ పడదు, మైదా పిండి పడవు. అట్టంటప్పుడు ఏం కావాలంటే సాఫ్ట్గా ఉండే ఆహారం తయారు చేసుకోవాలి. టిఫిన్లు కానీ నాలుగు పప్పులు నానేసుకోవటం, దోశ వేసుకోవటం, తర్వాత కాస్త మినపప్పు బియ్యం రుబ్బుకోవటం, పలుచగా దోశ వేసుకోవటము, చట్నీలు తగ్గించటము, కారపొడి వాడుకోవటము, ధనియాల కారపొడి, ధనియాలు చక్కగా కరివేపాకు అన్ని వేయించేసి వెల్లుల్లి పైరు వేసి చక్కగా కారపొడి కొట్టుకొని నెయ్యి వేసుకొని లైట్గా తిన్న తేలిగ్గా లేసుగా హాయిగా ఉంటుంది. వేరుశెనగ పప్పులు వాడకం, పుట్నాల పప్పు వాడకం తగ్గించండి బాగా. ఈ ప్రొస్టేట్ వాపులు ఉన్నవాళ్ళు, ఈరు ట్రబుల్ ఉన్నవాళ్ళు ఇట్లాంటివన్నీ తగ్గించండి ఎక్కువ. ఎందుకంటే ఆ కడుపులోకి పోయి గ్యాస్ చేరి మళ్ళీ ఇబ్బందులు పాల్గొంటారు. అందువల్ల ఇట్లాంటి ఆహారంలో ఈ సమస్యలు ఉన్నవాళ్ళు జాగ్రత్త తీసుకుంటే నిరంతరం కూడా ఆ బూడిద గుమ్మడి రసం కనుక కాస్త తీసుకొని కనుక సేవన చేస్తున్నందువల్ల మీకు ఈ ప్రొస్టేట్ వాపులు, ప్రొస్టేట్ క్యాన్సర్లు ఇట్లాంటివి రాకుండా మీకు మొదట్లోనే నిర్మూలనం అనేది జరుగుతూ వస్తుంది. దానితో తులసి రసం తీసుకోండి చక్కగా, ఎర్లీ మార్నింగ్ పొద్దున పూట మొహం కడుక్కొని ఓపిక కనుక ఉంటే ఒక పది చెట్లు అవకాశం ఉంటే ఒక తులసి చెట్టు వేసుకోండి. ఆయిగా అంత ఆకు తీసుకొని చక్కగా నూరుకొని అంత ఒరిజినల్గా రసం అంత తీసుకొని చక్కగా హాయిగా తులసి రసం తీసుకొని ఒక బొట్టు తేనె నాకండి. ఒక పది నిమిషాల తర్వాత అంత తేనె కూడా నాకండి, హాయిగా ఉంటుంది మీకు. తర్వాత ఇట్లాంటి వాపులు, ఈ కడుపులు, ఈ సమస్యలు కూడా మీకు హాయిగా తగ్గుతాయండి.